ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచునేడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయును. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యమొకటి నేను చూచితిని. ఏమనగా, బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు, గనులు క్రింద కూర్చుండుటయు, పనివారు గుర్రముల మీద కూర్చుండుటయు, అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నాకగపడెను. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువానిని పాము కరుచును. రాళ్ళు దొర్లించువాడు వాటి చేత గాయమునందును, చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకొనును. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. మంత్రపు కట్టులేక పాము కరచిన ఎడల మంత్రగాని చేత ఏమీయూ కాదు. జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మింగివేయును. వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెర్రితనము. కలుగబోవునది ఏదో మనుష్యులు ఎరుగకయుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుతురు. నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. దేశమా, దాసుడు నీకు రాజయుండుటయు, ఉదయముననే భోజనమునకు కూర్చుండు వారు నీకు అధిపతులయుండుటయు నీకు అశుభము. దేశమా, నీ రాజు గొప్ప ఇంటి వాడయుండుటయు, నీ అధిపతులు మత్తులగుటకు కాక బలమునందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండు వారయుండుటకు నీకు శుభము. సోమరితనము చేత ఇంటికప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు, ద్రాక్షారస పానము వారి ప్రాణమునకు సంతోషకరము, ద్రవ్యము అన్నిటికీ అక్కరగవచ్చును. నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలైనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును.